నమస్కారం సార్. ఈరోజు నీ రాష్ట్రంలో ఇన్ని ప్రాణాలు పోతున్నాయి సార్, ఇందులో అరబిందో ఫార్మసీ అంటే విజయసాయిరెడ్డి అల్లుడికి 108-104 కాంట్రాక్ట్ ఇచ్చారండి. గతంలో భారత వికాస్ గ్రూప్ ఈ కాంట్రాక్ట్ తీసుకునేదండి. ఆ కాంట్రాక్ట్ లో ఉండగా అప్పుడు 142,000 రూపాయలు అంబులెన్స్ మెయింటైన్ చేయడానికి డ్రైవర్ అంటే లోకో పైలట్, మెడికల్ టెక్నీషియన్ ఈఎంటి అంటారు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, వీళ్ళకి ఇద్దరికి జీతాలు ఇస్తూ అంబులెన్స్ మెయింటైన్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ ఉంటూ ఆక్సిజన్ సిలిండర్ ఉంటూ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి గతంలో 142,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చేవారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ రేట్ విలువ 232,000 రూపాయలు చేశారండి ఒకసారిగా. అప్పుడు అంబులెన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 452 ఉండి అండి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 782 అంబులెన్స్ని ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, అన్ని కొత్త అంబులెన్స్లు అండి, పాత అంబులెన్స్లని తీస్తారు. ఈ కొత్త అంబులెన్స్ల నుండి 108-104 ఈ యొక్క వాహనాలన్నీ కూడా కరోనా కాలంలో వీటిని దాచేసండి, ప్రైవేట్ అంబులెన్స్ల మీద ఆధారపడి ఇలా చేసి వీటి కాంట్రాక్ట్ సొమ్ము అంతా కూడా విజయసాయిరెడ్డి అల్లుడు విజయసాయిరెడ్డి తినేస్తున్నారు. దమ్ముంటే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఒక్క రాజధాని ఏరియాలో తప్ప మిగతా ఏరియాలో ఎక్కడా కూడా అంబులెన్స్లు తిరగట్లేదండి 108-104. ఇదంతా కూడా ఒక పెద్ద దోపిడీ అండి. ఇవన్నీ కూడా మూలన ఎట్టేశారు, వాహనాలు పనిచేసేవన్నీ కూడా పెట్టేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రిపేర్లో ఉన్నాయని చెప్తున్నారండి. ఇట్లాగా ఆ రిపేర్లో ఉన్నట్లు ఈ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకూడదు కదా, అయినా సరే కాంట్రాక్ట్ యథావిధిగానే ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి అన్నిటికీ దుబ్బేస్తున్నారు. ఇలాగ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంటే ఈ ట్విట్టర్ తాతగాడు ఈ సూట్ కేసులోడు ఈ పని చేస్తున్నాడండి. వాళ్ళ అల్లుడికి దోచిపెట్టినట్టు 108-104 కాంట్రాక్ట్ అండి. ఇది గతం కంటే 100,000 రూపాయలు అదనంగా దుబ్బారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా 400 వాహనాలు అదనంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాహనాలు తిప్పట్లేదండి సరైన. ఇది వీళ్ళ ప్రాణాలతోటి మన విజయవాడలో కూడా సరైన టైంలో అంబులెన్స్ లాక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి. ఎట్లా అంబులెన్స్ రాకపోవటం వల్ల 108 దీని మీద చూచి అమ్మనండి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విఎస్ఆర్ రెడ్డి గారిని. ఇంకోటి ఏంటంటే సార్, రేషన్ సంచులన్నీ కూడా అన్ని మొత్తం వైఎస్ భారతి గారికి ఇచ్చారు కాంట్రాక్ట్, అందులోనూ దోపిడీయే. ఈరోజు రేషన్ బియ్యం ఇంటింటికి ఇస్తానని చెప్పాను, రేషన్ షాపుల్లో అయితే వెళ్ళి తెచ్చుకునేవారు, ఎక్కడ ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు. ఊరంతా తిరగవలసి వస్తుందండి కరోనా తోటి బాధపడుతూ ఉంటే. ఈ వాహనం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవరికి వెను లేదు, సందుల్లోకి రాదు, చిన్న చిన్న రోడ్లలోకి రాదండి. ఎక్కడో ఒక చోట పెట్టి అందరినీ పిలిచి రోడ్డు మీద అందరినీ కరోనా బారిన పడుతుంటే ఇస్తున్నారు, ఓ పక్కన మద్యం అమ్మేస్తున్నారండి. బారులు తీరిపోయి ఈరోజు మద్యం అవసరం అండి, చచ్చిపోతున్నారు ఆక్సిజన్ అందక మద్యం అమ్మేస్తున్నారండి. ఇది శనిగొట్టి ఎదవలు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం 108-104 అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయి, ఒక శ్వేతపత్రం ఎన్ని, అసలు ఎన్ని తిరుగుతున్నాయి, ఎన్నెన్ని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినాయి, ఎన్ని కూడా ఆన్ ట్రాక్ రికార్డులతోటి వాళ్ళు ఇమ్మనండి. ఎన్ని వాహనాలు మూలన పడిపోయి వాహనాలు కూడా డబ్బులు దబ్బేస్తున్నారు, వీళ్ళు మూలన పెట్టేసండి. ఎంత దోపిడీ అండి ఇది. విజయసాయిరెడ్డి ఎంతమంది ప్రాణాలు చంపేస్తున్నాడు, ఈ సన్నాసి ఎదవ మళ్ళీ నీతులు మీ మీద ట్విట్టర్లో పోస్టులు